హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టార్టప్ కోర్స్. ఈ కోర్స్లో నేను కంప్లీట్గా బిజినెస్ యొక్క సైకాలజీ మరియు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఏమేమి బిజినెసెస్ ఉంటాయి, మరి ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇందులో ఎలా సెటప్ చేయాలి, మరియు పార్ట్నర్షిప్స్ దాని గురించి అన్నీ ఇస్తున్నాను కంప్లీట్గా. అయితే ఈ వీడియో మీరు యూట్యూబ్లో చూస్తున్నారైతే కింద వీడియో కింద లింక్ ఉంటుంది, వెబ్సైట్ లింక్, అక్కడ నుంచి మీరు కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే చాలామంది స్టార్టప్ చేసిన తర్వాత లాసెస్లోకి వెళ్ళిపోతారు. అయితే ఫ్యూచర్లో లాసెస్లో వెళ్లకుండా ఉండడానికి ఈ కోర్స్ మీకు చాలా సహాయపడుతుంది. ప్లస్ దాంతోపాటు బెనిఫిట్ కూడా అవుతుంది, ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే చాలామంది రీజనల్ లెవెల్లో స్టార్ట్ చేస్తారు, తర్వాత షిఫ్ట్ చేయాలని చూస్తారు, బిజినెస్ని పెంచాలని చూస్తారు, కాబట్టి అప్పుడు కష్టాలు చాలా ఎదురవుతాయి. అయితే నేను కోర్స్లో కంప్లీట్గా కవర్ చేసినాను. అయితే చాలామంది నాకు ఇంకా క్వశ్చన్స్ అడుగుతారు, ఏంటంటే సార్ ఎటువంటి వెబ్సైట్స్, ఎటువంటి బిజినెసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను కొద్దిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క వెబ్సైట్స్ చాలామంది తయారు చేస్తుంటారు. అటువంటి వెబ్సైట్ తయారు చేస్తే కూడా బిజినెస్ మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి ఏంటంటే నిచ్ ప్రోడక్ట్. నిచ్ ప్రోడక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ తీసుకొని ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ని, అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ కేటగిరీ అంటే అటువంటి చిల్డ్రన్స్ కేటగిరీ మీద వెబ్సైట్స్ తయారు చేసేసి, ఇది నేను డిజిటల్ గురించి చెప్తున్నాను, డిజిటల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. ఇంకా ఫిజికల్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ నిచ్ వెబ్సైట్లో ఏంటంటే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ని, జస్ట్ మేల్ పర్సన్స్ ఉంటే టీ షర్ట్స్ అండ్ జీన్స్ వెబ్సైట్స్ అలా తయారు చేసుకోవచ్చు, లేదంటే మీరు చిల్డ్రన్స్ గురించి తయారు చేసుకోవచ్చు, లేదంటే ఓల్డ్ పీపుల్ గురించి తయారు చేసుకోవచ్చు, అందులో ప్రోడక్ట్స్ పెట్టేసి అమ్మగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఏజెన్సీ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ తయారు చేసుకోవచ్చు. మీరు ఒక ఏజెన్సీ లాగా తయారు చేసేసి అక్కడ నుంచి ఫ్రాంచైజీస్ ఇవ్వడము, అలాంటి వెబ్సైట్ తయారు చేసేసి ఆన్లైన్లో మీరు ఇవ్వగలుగుతారు. ఫిజికల్ ప్రోడక్ట్స్లో మనం చూసినట్టయితే ఇప్పుడు చాలామంది ఆల్రెడీ ఉన్న మార్కెట్లనే చేస్తుంటారు, ఉన్న ప్రోడక్ట్సే అమ్ముతుంటారు. కానీ కొద్దిగా మీరు ఆలోచించండి, క్రాఫ్ట్స్ మీద, హ్యాండిక్రాఫ్ట్స్ మీద ఎక్కువ మంది వర్క్ చేయరు, కానీ అందులో ఎక్కువ మార్కెట్ ఉంటుంది మరియు బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే హ్యాండిక్రాఫ్ట్ మార్కెట్ మీద మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. ప్లస్ బిజినెసెస్ ఏముంటాయి, హోమ్కి సంబంధించిన, ఇంటికి సంబంధించిన డెలివరీ మెకానిజమ్స్ బిజినెసెస్ కావచ్చు కంప్లీట్గా, లేదంటే ప్రోడక్ట్స్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ కావచ్చు, అందులో కూడా మీరు స్టార్టప్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఉంటుంది, మార్కెట్ ఉన్నప్పుడు దానికి వాల్యూ అడిషన్ చేస్తేనే మీ బిజినెస్ గ్రో అవుతుంది, లేదంటే ఆల్రెడీ ఎక్కడి నుంచి కొంటున్నారో అక్కడి నుంచి వాళ్ళు కొంటుంటారు. కాబట్టి వాల్యూ అడిషన్ చేయాలి. కస్టమర్స్కి ఇంకా ఏం కావాలి, ఇంకా వాళ్ళ ప్రశ్నలు ఏమున్నాయి, ఆ ప్రశ్నల్ని మీరు సేకరించి దాన్ని బట్టి మీరు ఇంకా కొద్దిగా ఆ ప్రోడక్ట్ని మంచి చేయడము, లేదంటే కొత్త క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావడము, అలా చేసినట్టయితే మీకు బిజినెస్ పెరుగుతుంది. ఇంకో బిజినెస్ నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది ఏంటంటే ఆన్లైన్లో టీషర్ట్స్ అండ్ ట్రాక్ పాయింట్స్ కావచ్చు, అలాంటి సేల్ చేయడము చాలా బాగుంటుంది, అందులో చాలామంది సేల్ చేస్తుంటారు, అది చాలా ఈజీగా ఉంటుంది, బిజినెస్ ఈజీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి తీసుకోవచ్చు. మీకు ఇందులో కూడా నాకు మీకు హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేయగలుగుతాను. అయితే ఈ బిజినెస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలామంది రెగ్యులర్ బేసిస్ మీద ఏదో టీషర్ట్స్, ట్రాక్స్ మరియు జీన్సెస్ అవి కొనిస్తుంటారు. అయితే ఇందులో కూడా ప్రాఫిట్స్ ఉంటాయి, ఇవి ఎన్ని వెబ్సైట్స్ అయినా కానీ ఇది సేల్ అనేది జరుగుతుంటుంది. కానీ మార్కెటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి, వెబ్సైట్ డిజైనింగ్ కావచ్చు, లేదంటే ఇంకా దానికి ప్రమోషన్ కావచ్చు, కరెక్ట్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇందులో మీకు హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను, అయితే ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీరు తయారు చేసి దాన్ని ఆన్లైన్లో సేల్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందే చెప్పినాను హ్యాండిక్రాఫ్ట్స్ బిజినెస్ చాలా బాగుంటుంది. అయితే హ్యాండిక్రాఫ్ట్ బిజినెస్ చాలా తక్కువ మంది చేస్తారు, పెయింటింగ్ బిజినెస్ కూడా చాలా తక్కువ మంది చేస్తారు. పెయింటింగ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, ఎటువంటి బిజినెస్ని మీరు స్టార్టప్ చేసి అందులో కొద్దిగా కొత్తదనం తీసుకుని అమ్మితే చాలా బాగుంటుంది, ఎందుకంటే వరల్డ్ వైడ్గా పెయింటింగ్స్ని, హ్యాండిక్రాఫ్ట్స్ని చాలామంది ఇష్టపడతారు, కాబట్టి మీకు అందులో చాలా బెనిఫిట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్స్ని మీరు కొద్దిగా చూడండి, ఆ సబ్జెక్ట్స్ చూసి వర్కౌట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే క్యాటరింగ్ బిజినెసెస్ మరియు ఫర్నిచర్ బిజినెసెస్, ఇది మామూలుగానే ఉంటాయి, ఇందులో కూడా మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. మరి ఫుడ్కి సంబంధించిన బిజినెసెస్, మరి ఫుడ్కి సంబంధించిన బిజినెసెస్ చేసినప్పుడు మీరు క్వాలిటీ సర్టిఫికేషన్స్ అవన్నీ తీసుకోండి,
క్వాలిటీ సర్టిఫికేషన్స్ తీసుకున్న తర్వాత మరియు ఫుడ్ క్వాలిటీ కూడా బాగుండాలి, మరియు దానికి ప్యాకేజింగ్ చాలా బాగుండాలి. ప్యాకేజింగ్ డెలివరీ మెకానిజం చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది, మీకు బెనిఫిట్ అవుతుంది. అంటే ఇలా చాలా బిజినెస్ ఉన్నాయి. అయితే ఇంకా ఏమైనా మీకు సూచనలు సలహాలు కావాలంటే పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకొని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మైండ్ సెట్ని ఫస్ట్ స్టడీ చేయాలి, మంచి యొక్క మైండ్ సెట్ని స్టడీ చేయాలి. అయితే పర్సనల్ కౌన్సిలింగ్ కావాలంటే పర్సనల్ తీసుకోండి. కానీ మ్యాక్సిమమ్గా నేను ఈ కోర్సులో కవర్ చేస్తున్నాను మ్యాక్సిమం బిజినెస్ స్టార్టప్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, మరియు పేరు ఎలా సెలెక్ట్ చేయాలి, దాంతో ఎలా బెనిఫిట్ అవుతుంది కంపెనీ యొక్క పేరు, అదంతా కంప్లీట్గా నేను వీడియో కోర్సులో పెట్టినాను. ఈ కోర్సు ఈ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుంచి తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. కానీ ఫస్ట్ ఈ కోర్స్ కంప్లీట్గా తీసుకోండి. స్టార్ట్అప్ చేసే వాళ్ళకి మరియు ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ కోర్స్తోని. ఇది ఇంటర్నేషనల్ పరంగా మీరు బిజినెస్ని పెంచుకోవాలన్నా, లేదంటే ఫ్యూచర్లో మీ బిజినెస్లో ఎక్కువ డబ్బులు రావాలన్నా, ప్రాఫిట్స్ రావాలన్నా ఈ కోర్స్ చాలా మీకు ఉపయోగంగా ఉంటుంది. కంప్లీట్గా తీసుకోండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి తీసుకోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.